తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి పేదల గుండెల్లో దైవంగా కొలువైన సంక్షేమ పథకాల సృష్టికర్త ఎన్టీఆర్ జీవిత చరిత్రం ఓ సువర్ణ అధ్యాయమని టీడీపీ మాజీ అధ్యక్షులు జయచంద్రనాయుడు చలపతి నాయుడు అన్నారు. వరదయ్య పాలనలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ నేతలు ఆయన చిత్రపటం వద్ద ఘనంగా నివాళులర్పించారు, పేదలకు అన్నదానం చేశారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు కింద తెంగా ముట్టాడు పట్టుకోలు నాయకత్వం జూడియా మమ్మల్ని చూడబోతున్నాం. 82వ సంవత్సరం తెలుగుదేశం పార్టీని స్థాపించిన అతను ఆశయము పేద బడుగు బలహీన వర్గాలు మైనారిటీ సోదరులకు ప్రతి ఒక్కరికి రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాల అండగండాలు అందజేయాలనే ఉద్దేశంతో తన కోట్లాది రూపాయల సంపాదన 82లో పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారం లేదు రావడం జరిగింది. 83లో అధికారం చేపట్టిన వెంటనే నందమూరి తారక రామారావు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 2 రూపాయల కిలోకి 50 రూపాయలకు జనతా వస్త్రాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. అదేవిధంగా ధరణ మున్సపు తెలంగాణ ఏరియాలో పట్టేలు పట్టవారి వ్యవస్థను రద్దు చేసినాడు. అదేవిధంగా తాలూకా వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మండల వ్యవస్థను తీసుకెళ్లి ప్రజలకు అందుబాటులో ఉంచినాడు. ఆడపడుతులకు ఆస్తిలో హక్కు కల్పించాలని వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో సమాన ఆస్తి హక్కు కల్పించినాడు. అదేవిధంగా ఇచ్చిన ప్రతి ఒక్క మండలానికి జూనియర్ కాలేజీలు పిహెచ్సి సెంటర్లు ప్రతి ఒక్కటి ప్రజలకు అందుబాటులో ఉద్దేశంతో ప్రతి ఒక్కటి చేపట్టడం జరిగింది. ఆయన జీవితాంతం మనం ప్రజలు అందరూ ఉన్నంత కాలం శాశ్వతంగా నిలిచిపోయే పనులు ఎన్నో చేశాడు. అందులో ముఖ్యమైనది ఒకటి తెలుగు రంగే కలవ. ఈరోజు మన మండలం సత్యవేడ్ నియోజకవర్గం పూర్తిగా కూడా సస్యశ్యామలుగా పంటలు పండుతున్నాయంటే ఆ తెలుగుదేశం కలవ ఒకటే ముఖ్యమైనది. అదేవిధంగా రాయలసీమలో పంటలు పండక తాగడానికి నీళ్లు లేక అవస్థ పడుతున్నారనే ఉద్దేశంతో అందరి నీవ కాలేరి నదులు కలవలు కూడా ఆయన కాలంలోనే చేపట్టడం జరిగింది. మద్రాసు వారు మనకు అన్నం పెట్టున్నారనే ఉద్దేశంతో వాళ్ళకి బాగా నీళ్లు అవసరపడుతున్నారంటే తెలుగుదేశం కాలం ద్వారా వాళ్ళకి నీళ్లు ఇచ్చి తన కృతజ్ఞతలు చేసుకున్నారు. అదేవిధంగా అన్నగారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుబడి ప్రజలకు శాశ్వతంగా మనసులో ఉండిపోయినట్టు ఈ కార్యక్రమంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.